ఈనాటి ధ్యానాంశము సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆ పోయిన తరువాత ఎహోవా మోషేకును యాజకుడగాహ్రోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను మీరు ఇస్రాయిలీల సర్వ సమాజములోనూ ఇరవై ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగి ఇస్రాయిలీలలో సేనగా బయలువెళ్లి వారందరి సంఖ్యను వారి వారి పితృల కుటుంబములను బట్టి వ్రాయించుడి కాబట్టి కాబట్టివది ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇస్రాయిలకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇస్రాయిలీలు మోయాబు మైదానములలో ఎరుకోయొద్దునున్న యోర్ధాను దగ్గర ఉండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి ఇస్రాయేలు తొలిచూలు రూబేను రూబేను పుత్రులలో హనోకీలు హనోకు వంశస్థులు పల్లోలు పల్లు వంశస్థులు హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు కర్మీయులు కర్మీ వంశస్థులు వీరు రూబేనీయుల వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలభై మూడు వేల ఏడు వందల ముప్పై మంది పల్లో కుమారుడు ఎలియాబు ఎలియాబు కుమారులు నిబుయేలు దాతాను అభిరాము కోరాహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము యహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోష ఆహ్వాణులకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి అయితే కోరాహు కుమారులు చావలేదు పుత్రుల వంశములలో నిముయేలి వంశస్థులు యామీనియులు యామీని వంశస్థులు యాకీనీలు యాకీను వంశస్థులు జరాహీలు జరాహు వంశస్థులు షావోనీయులు షావూలు వంశస్థులు ఇవి షిమ్యోనీయుల వంశములు వారు ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదుపుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు హగ్గేలు హగ్గీ వంశస్థులు షూనీయులు షూనీ వంశస్థులు వొజానీయులు ఓజాని వంశస్థులు ఏరే ఇలు ఏరి వంశస్థులు అరేలియులు అరేలి వంశస్థులు వీరు గాధ వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు నలువది వేల ఐదు వందల మంది యూధా కుమారులు ఏరు ఓనాను ఏరునో ఓనాను కాణానో దేశములో మృతిపొందిరి యూదావారి వంశములలో షేలాహీలు షేలా వంశస్థులు పెరేసీయులు పేరేసు వంశస్థులు జరాహీలు జరాహు వంశస్థులు పేరేసీలలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామోలీలు హామూలు వంశస్థులు వీరు యుధీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బై ఆరు వేల ఐదు వందల మంది ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీలు తోలా వంశస్థులు పువ్విలు పువ్వా వంశస్థులు యాశుబియులు యాషూబు వంశస్థులు షింబ్రోనీయులు షింబ్రోను వంశస్థులు వీరు ఇసాకారీల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల మూడు వందల మంది జబులోను పుత్రుల వంశస్థులలో సేరేదీయులు సేరేదు వంశస్థులు ఎలోనియులు ఏలోను వంశస్థులు యహాలేలియులు యహాలేలు వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు అరవై వేల ఐదు వందల మంది యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనిషే ఎఫ్రాయిము మనిషే కుమారులలో మాకీరియులు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కను గిలాదిలు గిలాదు వంశస్థులు వీరు గిలాదు పుత్రులు ఇజారీయులు ఈజారు వంశస్థులు హెలాకీలు హేలాకు వంశస్థులు అశ్రిలు అశ్రయేలు వంశస్థులు షికేమియులు షేకేము వంశస్థులు షేమిధాయిలు షేమీద వంశస్థులు హేపేరియులు హేపేరు వంశస్థులు హేపేరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు సెలోపెహాదు కుమార్తెల పేరులు మహల నోయ హోగ్లా మిల్క తిర్సా వీరు మనిషీల వంశస్థులు యబడిన వారి సంఖ్య చొప్పున వీరు యాభై రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి షుతలాహీలు షుతలాహు వంశస్థులు బేకరీలు బేకారు వంశస్థులు తాహనీయులు తాహాను వంశస్థులు వీరు శుతలాహు కుమారులు ఎరానీయులు ఎరాను వంశస్థులు వీరు ఎఫ్రాయిమీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు యోసేపు పుత్రుల వంశస్థులు బెన్యామీన పుత్రుల వంశములలో బేలీలు బేలా వంశస్థులు అష్బేలీలు అష్బేల వంశస్థులు అహిరామీయులు అహిరామ వంశస్థులు షూఫామీయులు షూపామ వంశస్థులు బేలా కుమారులు ఆర్ధు నయమాను ఆర్థీయులు ఆర్ధు వంశస్థులు నయమానీయులు నయమాను వంశస్థులు వీరు బెన్యామినీల వంశస్థులు వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలభై ఐదు వేల ఆరు వందల మంది దానుపుత్రుల వంశములలో షుఫామీలు షుపాము వంశస్థులు వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల నాలుగు వందల మంది ఆషేరుపుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు ఇష్వీలు ఇష్వీ వంశస్థులు బేరేఈలు బెరియా వంశస్థులు బిర్యానీయులలో హెబేరియులు హేబేరు వంశస్థులు మల్కేయేలీలు మల్కేయేలు వంశస్థులు ఆషేరు కుమార్తె పేరు సేరాహు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆశేరీల వంశస్థులు వీరు యాభై మూడు వేల నాలుగు వందల మంది నఫ్తాలే పుత్రుల వంశములలో యహసాయలీలు యహసాయేలు వంశస్థులు గూనీయులు గూనీ వంశస్థులు ఎసేరియులు ఏసేరు వంశస్థులు షిల్లేమియులు షిల్లేము వంశస్థులు వీరు నఫ్తాలీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై ఐదు వేల నాలుగు వందల మంది ఇస్రాయిలీలలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పది మంది యహోవా మోషేకి లాగు సెలవిచ్చును వీరి పేల లెక్కచొప్పున ఆ దేశమును వీరికి స్వాస్యముగా పంచిపెట్టవలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్యము ఇయ్యవలెను తక్కువ మందికి తక్కువ స్వాస్యము ఇయ్యవలెను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్యము ఇవ్వవలేను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితృల గోత్రము జనసంఖ్య చొప్పున స్వాస్యమును పొందవలేను ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్యమును వారికి పంచిపెట్టవలెను వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీలు వీరు గిర్షోనీయులు గిర్షోను వంశస్థులు కహతీయులు కహాతు వంశస్థులు మేరారీయులు మేరారి వంశస్థులు లేవీల వంశములు ఏవనగా లిబ్నీల వంశము హెబ్రోనీల వంశము మహాలీల వంశము ముషీల వంశము కొరాహీల వంశము కహతు అమ్రామును కనెను అమ్రాము భార్య పేరు ఒకేబేదు ఆమె లేవీ కుమార్తె ఆయుప్తులో ఆమె లేవీకి పుట్టెను ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదర్యగు మిర్యామును కను అహరోను వలన నాదాబు అబీహు ఇలియాజరు ఇతామారు పుట్టిరి నాదాబు అబీహులు యహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి వారిలో మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరవై మూడు వేల మంది వారు ఇస్రాయిలీలలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇస్రాయిలీలలో వారికి శ్వాస ఎరుకో ఎరుకో అందలి యోర్థాను నద్దనున్న మోయాబో మైదానములలో మోషేయు యాజకుడు ఎలియాచరును ఇస్రాయిలీల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోషి అహరోనులు సీనాయి అరణ్యములో ఇస్రాయిలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవదరని యహోవా వారిని గూర్చి సెలవిచ్చెను ఎపుణే కుమారుడిన కాలేబును నూనూ కుమారుడిన యహోషువాయు తప్ప వారిలో ఒక్కడైనను ఉండలేదు దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్